ఏం సీతారామన్న పంట ఎలా ఉంది? పంటలో రసం పరిష పురుగులు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల పంట సరిగా రావడం లేదు పురుగుల వల్ల. మరి పంటకు మందులేం వాడట్లేదన్న? చూడండి మన మందులు వాడానో ఏం ఫలితం దక్కలేదు. మరి మందులకు ఎంత డబ్బు ఖర్చు అవుతా ఉంది? ఈ మందులు కొనడానికి సుమారు 3000 రూపాయలు ఖర్చు వచ్చింది. నీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను మందు తయారు చేసి నీకు ఇస్తా. నేను ఇచ్చే మందులు వాడిన తర్వాత నీ పంటలో వచ్చే దిగుబడి గురించి నాకు అప్పుడు చెప్పు. ఏ మందులు ఎంటరమనది ఏం తయారు చేయబోతారు? మందు పేరే బ్రహ్మాస్త్రం సీతారామన్న. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? దీని తయారీ కోసము 10 లీటర్ల గోమూత్రం, 3 కేజీల వేపాకు, 2 కేజీల కానుగాకు, 2 కేజీల సీతాఫలమాకు, 2 కేజీల ఆముదమాకు, 2 కేజీల వయ్యారిబామాకు, 2 కేజీల అత్తాకోడల్లాకు, 2 కేజీల జామాకు, 2 కేజీల ఉమ్మెత్తాకు, 2 కేజీల ఆముదమాకు, 2 కేజీల వావిలాకు. ఈ ఆకుల్లో ప్రధానంగా వేపాకును తప్పనిసరిగా తీసుకోవాలి. దీనితో పాటు మిగిలిన ఈ 10 రకాల ఆకుల్లో ఏవైనా సరే 4 రకాలు మొత్తం కలిపి 5 రకాలు తీసుకొని మనం వాడుకోవడానికి ఉపయోగించుకోవాలి. దీన్ని తయారు చేయడము ఒకసారి మాకు చేసి చూపించాలప్పా. సరే పదండి, దానికి కావాల్సిన ఆకులు కానీ మూత్రము అవన్నీ తీసుకొని వస్తాం. ఏం మామ ఆకంత తుంచుతా ఉన్నావు? ఎందుకోసము? బ్రహ్మాస్త్రం తయారు చేస్తామని వెంకటరమణ చెప్పినాడు రాజేంద్ర, తీసుకుంటా ఉన్నాను ఆకులు. బ్రహ్మాస్త్రం ఎందుకు ఉపయోగపడుతుంది రమణన్న? ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇప్పుడు తయారు చేస్తాము, మీరు రండి చూద్దురు. రండి పదాం. యాక్షన్. ముందుగా మనం బ్రహ్మాస్త్రం తయారు చేసుకోవడానికి కావాల్సిన ఆకులను మనం ఇక్కడ సిద్ధం చేసుకున్నాము. వాటిలో ప్రధానంగా వేపాకును 3 కిలోలు, సీతాఫలం 2 కిలోలు, వావిలాకు 2 కిలోలు, ఆముదమాకు 2 కిలోలు, ఉమ్మెత్తాకు 2 కిలోలు, 20 లీటర్ల గోమూత్రం సిద్ధం చేసుకున్నాం. వీటితో పాటు 20 లీటర్ల పట్టే మట్టి గుండను తీసుకున్నాం. ఈ 5 రకాల ఆకులను మెత్తగా నూరి ముద్దగా చేసుకోవాలి. అలా మెత్తగా ముద్దలాగా మనం దంచుకోవాలి. ఈ 5 రకాల ముద్దలను మనం గోమూత్రంలో వేసి కలుపుకోవాలి. ఒకటి
ఈ విధంగా ఐదు రకాల ఆకుల ముద్దలను ఈ గోమూత్రంలో వేసి దీనిని బాగా ఈ విధంగా సవ్య దిశలో కలియబెట్టాలి. ఇలా రెండు నిమిషాల పాటు కలియదిప్పాలి. మనం ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి మూడు పొంగులు వచ్చేంత వరకు మనం ఉడికించాలి. ఈ విధంగా మూడు సార్లు పొంగి వచ్చేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత ఆ కుండను దించి ఆ కుండ మీద ఒక బట్ట కట్టి 48 గంటల పాటు చల్లారనివ్వాలి. ఇలా గుడ్డ కట్టిన తర్వాత చెట్టు నీడన 48 గంటల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడు బ్రహ్మాస్త్రం సిద్ధమైంది. 48 గంటల తర్వాత ఈ ద్రావణాన్ని పలచన గుడ్డతో వడబోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎంతకాలం నిల్వ చేసుకోవచ్చునా? ఈ మిశ్రమాన్ని 6 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ బ్రహ్మాస్త్రాన్ని మనం ఎలా పిచికారీ చేయాలి? ఇప్పుడు 100 లీటర్ల నీటిలో మనం తయారు చేసుకున్న బ్రహ్మాస్త్రాన్ని 2 నుంచి 3 లీటర్ల బ్రహ్మాస్త్రం దీనిలో కలుపుకోవాలి. ఇది 50 లీటర్ల పట్టే డ్రమ్ కాబట్టి ఇందులో 1.5 లీటర్ బ్రహ్మాస్త్రాన్ని కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని స్ప్రేయర్లో పోసుకొని పిచికారీ చేసుకోవాలి. దీని వలన ఉపయోగం ఏమిటి వెంకటరమణ? ఈ కషాయాన్ని పంటలపై పిచికారీ చేయడం వల్ల రసం పీల్చే పురుగులు పెద్ద పురుగులను నిర్మూలించవచ్చు. కషాయం తయారు చేసేది మాకు నేర్పినందువల్ల మీకు ధన్యవాదములు.